పడతా ఉన్నారో గుడివాడకి పట్టణానికి ముందుగానే రెండు రైల్వే గేట్లు ఉంటాయి. ఒకటి మనం మచిలీపట్నం నుంచి విజయవాడ పోయేది, ఇంకోటి భీమవరం. సో ఆ రెండింటికి దాదాపు పొద్దున నుంచి సాయంత్రం దాకా 70 సార్లు పడతాయి రెండు కలిపి. సో ముందు ఇది కానీ ఫ్లైఓవర్ కానీ, ఫ్లైఓవర్ చూస్తుంటాను మధ్యలో. సో ఈ ఫ్లైఓవర్ది దాదాపు 2.75 కిలోమీటర్లు లాంగెస్ట్ ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. టెంటర్లు కూడా అయిపోయినాయి, అవార్డు కూడా చేశారు. మోస్ట్లీ ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ దాన్ని కూడా భూమి పూజ చేసి దాన్ని ప్రారంభిస్తాం. సో అదంతా ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను ఇచ్చినటువంటి హామీలో టోటల్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేసేటువంటి ప్రాజెక్టులో కూడా అది. సో ఆ ప్రాజెక్టు తెచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది.